హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెల్ల చందువు కోసం తెలుసుకుందాం. దీన్నే వైట్ పాంప్లెట్, సిల్వర్ పాంప్లెట్ అని పిలుస్తారు. అసలు చందువాలు మూడు రకాలు, నల్ల చందువ, తెల్ల చందువ, చైనీస్ పాంప్లెట్ అని మూడు రకాలుగా ఉంటాయి. దేని రుచి దానికే ఉంటుంది, అన్నీ మంచియే. అయితే ఇప్పుడు మనం తెల్ల చందువ కోసం తెలుసుకుందాం. ఇది మనకి అంతర్వేదిలో అధికంగా దొరుకుతున్న చేపల్లో ఈ తెల్ల చందువలు ఒకటే. ఇవి మనం ఫ్రై చేసుకుని కానీ ఎగురు పెట్టుకుని కానీ తింటే చాలా బాగుంటుంది. దీనికి ఒకటే ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళు కూడా మనం వండుకుంటే నవ్వులు తినేయచ్చు. చాలా మెత్తగా ఉంటుంది. ఇది మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. దీంట్లోనూ కాలుష్యం ఎక్కువగా ఉంటుందంట, చాలా అధికంగా ఉంటుందంట కాలుష్యం. ఈ కాలుష్యం ఎక్కువగా ఉండడం వల్ల మనకి బోన్స్ ఎముకలు గట్టిపడటానికి ఈ చేప తింటే ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ ఏ, బి, డి, బి12లో దీంట్లో పుష్కలంగా లభిస్తాయంట. దీన్ని తినటం వల్ల నాడీ వ్యవస్థ బాగా జరుగుతుందంట. అలాగే మెదడు చురుగ్గా పనిచేస్తుందంట. ఇది తినటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందంట. కంటి సైట్ ఉందనుకోండి, ఆ సైట్ సమస్య తగ్గడానికి ఈ చేప ఉపయోగపడుతుందని చాలామంది తెలుపుతున్నారు. అలాగే ఆరోగ్యం బాగుండటానికి, తల శరీరం నిగనగలాడటానికి ఈ చేప యొక్క ఉపయోగాలంట. ఈ చేపని మనం ఎప్పుడన్నా కొనుగోలు చేసినప్పుడు కేజీకి వచ్చి 3, 4, 2 ఉంటేనే కొనుగోలు చేయండి. ఎందుకంటే దాంట్లో మీట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి ఇది కిలో వచ్చి 3 ఉన్నాయనుకోండి, కిలోకి 3 వచ్చినాయి అనుకోండి, మనకి 800 రేటు ఉంటుంది. కిలోకి వచ్చి 2 వచ్చిందనుకోండి, 1200 రేటు ఉంటుంది. కిలోకి వచ్చి 4, 5 అనుకోండి, 600 ఉంటాయి. ఇలాగా చాలా అధిక రేట్లు అన్నమాట ఈ చేప. దీన్ని ఎగురు కానీ ఫ్రై కానీ చేసుకుని తినండి. ప్లీజ్ లైక్.